సైన్స్ అనున్నది లేనప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ శాస్త్రవేత్తలకు మేధావులకు అందని ఎన్నో ప్రకృతి ధర్మాలను, విశ్వ రహస్యాలను, సృష్టి నియమాలను గూర్చి చెప్పింది బైబిల్. బైబిల్ మనకు ముందే చెప్పినటువంటి కొన్ని విశ్వ రహస్యాలను చాలా క్లుప్తంగా నేను వివరిస్తాను. వీటిలో మొట్టమొదటిగా క్రీస్తు శకము 1648వ సంవత్సరం. ఈ సంవత్సరంలో సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పాడు. వీటి కోసం ఎన్నో ప్రయోగాలు ఎంతో కాలం వెచ్చించి భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పారు. కానీ సుమారు క్రీస్తు పూర్వం 18వ సంవత్సరంలోనే బైబిల్లో యోబు గ్రంథం 26వ అధ్యాయంలో దేవుడు శూన్య మండలము పైన భూమిని వేలాడదీసను అని ఉంది. అనగా సర్ ఐజాక్ న్యూటన్ కన్నా 3448 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయాన్ని బైబిల్లో రాయించాడు. ఎంతో శ్రమపడి వ్యయ ప్రయాసముల చేత కనుక్కున్నటువంటి విషయము భూమి శూన్యంలో వేలాడుతుంది అని అది ముందుగానే బైబిల్లో రాసి ఉండడం గమనించదగ్గ విషయం. అలాగే రెండో విషయానికి వస్తే క్రీస్తు శకము 1543వ సంవత్సరం. 1543లో నికోలస్ కోపర్నికస్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త భూమి కదులుతుందని, అంతేకాకుండా ఇలా సూర్యుని చుట్టూ తిరగడం వల్లే కాలాలు మారుతున్నాయని ఒక థీరీని బయటికి తీసుకొచ్చాడు. కానీ సుమారు క్రీస్తుపూర్వం 1800 సంవత్సరంలోనే యోబు గ్రంథం 9:6 భూమిని దాని స్థానంలో నుండి కదిలించువాడను నేనే అనే లేఖనం మనం చదవచ్చు. అంటే భూమి కదులుతుందని 3343 సంవత్సరాల క్రితమే దేవుడి పై విషయాన్ని బైబిల్లో రాయించాడు. అంతేకాదు, అలాగే క్రీస్తు శకము 1522వ సంవత్సరం, ఇది బైబిల్లో కీర్తన గ్రంథం 74వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తాం, భూమి సూర్యుని చుట్టూ తిరగటం వల్లనే కాలాలు మారుతున్నాయి అని బైబిల్లో ఈ లేఖనం కనబడుతుంది. అంటే నికోలస్ కోపర్నికస్ చెప్పిన దానికన్నా 2343 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయాన్ని బైబిల్లో రాయించాడు. ఈ సిద్ధాంతాలకు ముందు టాలమైనటువంటి శాస్త్రవేత్త భూకేంద్రక సిద్ధాంతాన్ని బయటకు తీసుకొచ్చాడు. అంటే భూమి కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతాయి అని, అలాగే భూమి గుండ్రంగా కాదు చాపలా ఉందనే థీరి కూడా బయటకొచ్చింది. ఇటువంటివి ఎన్నో చాలా ఉన్నాయి వచ్చాయి. కానీ ఆఖరిగా నికోలస్ కోపర్నికస్ వీటన్నిటి మీద విజయం సాధించాడు. ఆయన చెప్పిన థీరియే నిజమైంది. కానీ అది ముందుగానే బైబిల్లో రాసి ఉండడం చాలా గమనార్హం. భూకేంద్రక సిద్ధాంతాలు ముందు ఫెయిల్యూర్ అయినటువంటి సిద్ధాంతాలు ఏమీ కూడా బైబిల్లో లేవు, అవి అసత్యాలు కాబట్టి. కానీ నికోలస్ కోపర్నికస్ చెప్పినటువంటి ఈ సూర్యకాంత సిద్ధాంతాన్ని బైబిల్లో మనం ముందుగానే వ్రాయబడి ఉండడం మనం గమనించవచ్చు. అలాగే మూడో విషయానికి వద్దాం. క్రీస్తు శకము 1610వ సంవత్సరం. 1610లో గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని, చంద్రుడు ప్రకాశించాలంటే సూర్యకాంతి అవసరమని చెప్పాడు. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలోనే బైబిల్లో యోబు గారు 25వ అధ్యాయం 6వ వచనంలో లేఖనం కనబడింది, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు అని రాయబడింది. బైబిల్లో సుమారు క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల్లోనే వ్రాయబడింది. అలాగే యెషయా 13:10 చూస్తే సూర్యుణ్ణి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు అని వ్రాయబడింది. అంటే గెలీలియో కన్నా 2350 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయాలన్నీ బైబిల్లో వ్రాయించాడు. ఈ గెలీలియో గురించి ఒక చిత్రమైన విషయాన్ని నేను తెలియచేస్తాను. ఈ గెలీలియో డోలనావర్తన కాలాన్ని కూడా కనుక్కున్నాడు. ఈ డోలనావర్తన కాలం గడియారంలో చేసేటువంటి డోలనాలేంటి, డోలనావర్తన కాలాలేంటి, వీటిని ప్రవేశపెట్టింది గెలీలియోనే. వీటిని ప్రవేశపెట్టేటువంటి ముందు ఎన్నో అపజయాలను ఎదుర్కొన్నటువంటి ఈ గెలీలియో ఒక రోజు రాత్రి చర్చిలో కూర్చుని దేవునికి ప్రార్థించి సమయం గడుపుతూ ఉన్న సమయంలో చర్చిలో ఉన్నటువంటి క్యాండిల్ను చూస్తూ అది చేసేటువంటి కదలికలు, అది చేసేటువంటి ఆవర్తనాలను గమనించాడు. అది గమనించినటువంటి గెలీలియో డోలనావర్తన కాలాన్ని ప్రవేశపెట్టాడు. అంటే దేవుని అనుగ్రహం ద్వారా ఈ గెలీలియో అపజయాలను ఎదుర్కొని జయం పొందుకున్నాడు. అలాగే నాలుగో విషయం చూద్దాం. ఈ మధ్య కాలంలో స్టార్స్ అన్ని ఒకే రకమైనవి కావు అని, బ్లూ స్టార్స్ అని, డార్క్ స్టార్స్ అని, మ్యాగ్నెట్ స్టార్స్ అని ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయని కనుగొన్నారు. బైబిల్లో సుమారు క్రీస్తు శకము 56వ సంవత్సరంలో మొదటి కొరింది పత్రిక 15:41 రాయబడింది, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు అని రాయబడింది. అంటే అన్ని స్టార్స్, అన్ని నక్షత్రాలు వివిధ రకాలుగా ఉన్నాయన్న ఖగోళ రహస్యాన్ని బైబిల్ ఏనాడో తెలియచేసింది. అలాగే ఇంకొక విషయాన్ని కూడా చూస్తే క్రీస్తు శకము 1905వ సంవత్సరం. ఈ సంవత్సరంలో థామస్ గ్రాహం అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త గాలి అన్ని వైపులా వ్యాపించే గుణాన్ని కలిగి ఉంటుంది అని ఒక థీరీని బయటకు తీసుకొచ్చాడు. అంటే గాలి అన్ని వైపులా వ్యాపించేటువంటి గుణాన్ని కలిగి ఉంటుందని చెప్తున్నాడు. ఇదే మాట బైబిల్లో సుమారు క్రీస్తు పూర్వము 935వ సంవత్సరంలో ప్రసంగి గ్రంథం 1:6 రాయబడింది, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, మరలా తిరుగుతూ తన
సంచర మార్గమును వచ్చును అని వ్రాయబడింది. థామస్ గ్రాహం కన్నా 2840 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విషయాన్ని బైబిల్లో రాయించాడు. అలాగే ఇంకొక విశేషం దగ్గరకు వద్దాం. క్రీస్తు శకము 1662వ సంవత్సరం. 1662లో రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త గాలికి బరువు ఉంది అని చెప్పాడు. ఇది ఎంతో గొప్ప ప్రయోగం. ఈ రాబర్ట్ బాయిల్ గారి యొక్క ప్రయాసం గాలికి బరువు ఉందని చెప్పాడు. ఇదే మాట సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం బైబిల్లో యోబు గ్రంథం 28:25 మనకి ఇలా కనబడుతుంది. గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు అని వ్రాయబడింది. అంటే రాబర్ట్ బాయిల్ కన్నా 3462 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ విషయాన్ని బైబిల్లో రాయించాడు. ఇంకొక విషయానికి వస్తే క్రీస్తు శకం 1522వ సంవత్సరం. 1522లో ఫ్యాడినాండ్ మ్యాజీలియన్ అనేటువంటి శాస్త్రవేత్త భూమి గోళాకారంగా ఉందని తెలియచేశాడు. ముందు మనం చర్చించుకుందాం ఏంటినంటే భూమి చాపలా ఉంది అని, భూమి గుండ్రంగా ఉంది అని ఈ ఫ్యాడినాండ్ మ్యాజీలియన్ ఎంత చెప్పినప్పటికీ చాలా మంది చాలా సంవత్సరాలు నమ్మలేదు. భూమిని చూస్తే ఒకలాగుంది, ఈయనేమో గుండ్రంగా ఉంది అని చెప్తున్నాడు అని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆఖరికి గోళాకారంగా ఉందని అందరూ ఒప్పుకున్నారు. అయితే ఇదే విషయాన్ని సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయించాడు. యోబు గ్రంథం 37:12 నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద అని రాయబడింది. అంటే భూగోళముగా ఉంది అని. ఈ ఫ్యాడినాండ్ మ్యాజీలియన్ కన్నా 3322 సంవత్సరాల క్రితం దేవుడి విషయాన్ని బైబిల్లో రాయించాడు. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. క్రీస్తు శకం 1970వ సంవత్సరం. 1970లో మిల్యూటిన్ కోవిచ్ అనేటువంటి యుగస్లేవియా దేశ శాస్త్రవేత్త భూ వాతావరణంలో చంద్రుని వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి అని చెప్పాడు. అంతమాత్రమే కాకుండా మరల క్రీస్తు శకం 1990లో అమెరికాకి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త జాక్విజ్ లెస్కర్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త కూడా భూ వాతావరణంలో చంద్రుని వల్ల ఋతువులు ఏర్పడతాయని చెప్పారు. యుగస్లేవియాకి చెందిన మిల్యూటిన్ కోవిచ్ అలాగే అమెరికాకి చెందినటువంటి జాక్విజ్ లెస్కర్ వీళ్ళు ఇరువురు కూడా భూ వాతావరణంలో చంద్రుని వల్ల ఋతువులు అనేవి ఏర్పడతాయి. కానీ ఇదే విషయం సుమారు క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం మరి బైబిల్లో కీర్తన గ్రంథం 106:19 ఋతువులు తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించను అని రాయబడింది. అంటే మిల్యూటిన్ కోవిచ్ కన్నా జాక్విజ్ లెస్కర్ కన్నా 2770 సంవత్సరాల క్రితం దేవుడి విషయాన్ని బైబిల్లో రాయించాడు. అలాగే ఇంకొక విషయం, క్రీస్తు శకము 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు, కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తలందరూ కలిసి భూమి యొక్క అంతర్భాగంలోనికి వెళ్లే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలియచేశారు. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే బైబిల్లో యోబు గ్రంథం 28:5 మనకు కనబడుతుంది. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండెను అని. అంటే భూగర్భంలో ఉష్ణ తీవ్రత గురించి బైబిల్లో 3778 సంవత్సరాల క్రితమే ఈ విషయం గురించి వ్రాయించారు. అలాగే మరొక విషయానికి వద్దాం. క్రీస్తు శకము 1879లో విలియం ఆంట్ విలియం జేమ్స్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఒక వ్యక్తి యొక్క అంతర్గత అనుభవాలను, మానసిక సమాచారాన్ని బయట నుండి ఎంత పరిశీలించినా తెలుసుకోలేము అని గొప్ప థియరీని తెలిపారు. దానికి ఏం పేరు అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనేటువంటి పేరు. ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి యొక్క అంతర్గత అనుభవాలను, మానసిక సమాచారాన్ని బయట నుండి ఎంత పరిశీలించినా అసలు తెలుసుకోలేము అని తెలియచేశారు వీళ్ళిద్దరు, విలియం ఆంట్ అండ్ విలియం జేమ్స్. ఇదే విషయాన్ని సుమారు క్రీస్తు శకము 56వ సంవత్సరంలో 1 కొరింథీయులు 2:11 ఒక మనుషుని సంగతులు అతనిలో ఉండే మనుషుని ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియవు అని రాయబడింది. అంటే విలియం ఆంట్ విలియం జేమ్స్ కన్నా ముందే 1823 సంవత్సరాల క్రితం దేవుడు ఈ విషయాన్ని బైబిల్లో రాయించాడు. ఇంకొక గొప్ప విషయాన్ని కూడా తెలియచేస్తాను. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో అతి ప్రధానమైన వస్తువుగా పెట్రోలియం చలామణి అవుతుంది. ఇలాంటి పెట్రోలియం చమురు భూగర్భంలో ఎక్కడ ఎలా దొరుకుతాయో బైబిల్లో ముందే వ్రాయబడింది. సుమారు క్రీస్తు పూర్వం 1845వ సంవత్సరంలో ద్వితీయోపదేశ కాండము 33:19 ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పీల్చుదురు అనే వాక్యం స్పష్టంగా మనకు కనబడుతుంది. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 32:13 చెకుముఖి రతిబండ మీద నేను అతనిని జుర్రించదను అని. లాటిన్ భాషలో పెట్రో అనగా బండ అని అర్థం. బైబిల్లో వ్రాయించిన వాక్యంను విశ్లేషిస్తే రోజు ఇసుకతో నిండిన ఎడారి ప్రాంతంలో భూమి యొక్క అంతర్భాగంలో 100 మీటర్ల దిగువన చెకుముఖి రాతి పొరల మధ్య చమురు నిక్షేపాలు ఉన్నాయి. వీటిని పైపులు వేసి పైకి తెస్తున్నారు. మొదట చెప్పినటువంటి వచనంలో ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యముని పీలుస్తారు అని చెప్పాడు. అదేవిధంగా లాటిన్ భాషలో పెట్రో అనగా బండ అని అర్థం. అంటే పెట్రోల్ నుంచి తీసేటువంటి చమురులన్నింటినీ కూడా, అంటే బండ నుండి తీయబడినటువంటి చమురులు అనే అర్థం.
అలాగే మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప విశేషాన్ని కూడా తెలియజేస్తాను. భూమి తన చుట్టూ తాను తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4 గంటల 91 సెకండ్ల కాలం పడుతుంది. కానీ భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి గంటకు సుమారు 111,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని ఒక శాస్త్రం ఈ మధ్యనే తెలియజేసింది. అయితే దేవుడు బైబిల్లో క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితం కీర్తన గ్రంథం 147 అధ్యాయంలో రాయించారు, భూమికి ఆజ్ఞిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును, వాక్యం వలన కలిగిన భూమి బహువేగంగా పరిగెడుతుంది అనేటువంటి బైబిల్ యొక్క ఆధిక్యతను తెలుపుతుంది. అలాగే ఇంకొక విషయాన్ని కూడా చూస్తే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా జన్మ రహస్యాన్ని కనిపెట్టమని, మనిషి ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలకు పెంచగలమని దేవునికే సవాలు విసిరినా వారి ప్రయోగాలు ఎన్నటికీ సఫలము కావని బైబిల్ భవిష్యత్తు చెబుతుంది. ఆదికాండం 6 అధ్యాయంలో, యుబగ్రంథం 14 అధ్యాయంలో కూడా. ఈ మధ్య ఎక్కువైంది ఏంటంటే ఇతర గ్రహాల్లోని గ్రహాంతరవాసుల కోసము, జీవజాలం కోసము, బుద్ధిజీవుల కోసము కోట్ల ప్రజాధనాన్ని వృధాగా పరిశోధనలకు వెచ్చిస్తూ ఎందరో శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలుగా నిరంతర పరిశోధనలు జరుపుతున్నారు. అట్టి మూర్ఖులకు బైబిల్ చెప్పే గుణపాఠం, ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవరాశులు లేవు, జీవి నివసించుటకు అనువైన స్థలము భూమి ఒక్కటి మాత్రమే. అంత మాత్రమే కాకుండా చారిత్రకమైనటువంటి ఆధారాలకు, చరిత్రకు, అలాగే పాలనకు, రాజ్యాంగానికి కూడా బైబిలే ఆధారమవుతుంది. అంతేకాకుండా అనేకమైన చారిత్రక కట్టడాలకు కూడా, గొప్ప ఇంజనీరింగ్ను కూడా బైబిల్లో మనం చూడొచ్చు. వైద్యాన్ని, మెడిసిన్ని, ఆయుర్వేదాన్ని మన భారతీయులు గొప్పగా ప్రస్తావిస్తున్నటువంటి ఆయుర్వేదం గురించి కూడా మనం బైబిల్లో చూస్తాం. భారతదేశంలో పుట్టింది, ఇక్కడే పెరిగింది, వీరి వల్లే సాధ్యం అని భారతీయులు గర్వంగా ఆనందపడుతున్నారు. కానీ సొలొమోను రాజు పరిపాలన నుంచి ఈ ఆయుర్వేదం అమల్లోకి వచ్చిందని మనం బైబిల్లో చూడొచ్చు. ఇవే కాకుండా ఎన్నో గొప్ప గొప్ప వింతలన్నీ కూడా మనం బైబిల్లో నుంచే నేర్చుకున్నాం. దీంట్లో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే ఏ గ్రంథంలో, ఏ పుస్తకంలో, ఏ మత గ్రంథంలో కూడా లేనటువంటి భవిష్యత్తును గూర్చిన వార్త మన బైబిల్ గ్రంథంలోనే మనం చూడొచ్చు. జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, అలాగే జరగబోయేటువంటి స్థితిని కూడా తెలియచేసేదే మన బైబిల్ గ్రంథము. దాన్ని అర్థం చేసుకున్నట్లో మనం ఇబ్బందులు పడుతున్నాం తప్ప సమస్త కార్యాలకు, సమస్త కాలాలకు కూడా అనువైన గ్రంథము, నిజ గ్రంథము బైబిలే. ఇలా చెప్పుకుంటూ పొట్టి అనేకమైనవి చాలా ఉన్నవి. అల్పమానవున్నైన నాకే ఇన్ని తెలియగలిగితే, నేనే ఇన్ని తెలుసుకోగలిగితే దేవుడు ఇంకెంత మర్మాలను దాగునియుంచాడో అర్థం చేసుకుందాం. ఈ విషయాలన్నీ పరిశీలిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆలోచిస్తే నిజంగా ఇది పెద్ద అద్భుతము, అపూర్వము. ఎందుకంటే ఈ రోజున వైద్య రంగంలో, పరిశ్రమల్లో, అంతరిక్ష ప్రయోగశాలల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఉన్నప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు, మేధావులందరి మెదళ్ళలో పుట్టుకొచ్చిన వాటిపై ఆధారపడి వీటినన్నిటినీ ఉపయోగిస్తూ వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రయోగాల పేరిట, పరిశోధనల పేరిట ఖర్చు చేస్తూ 100 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సర్వజ్ఞాని అయిన దేవుడు మనం ఎలాంటి ప్రయోగాలు, పరిశోధనలు చేయకపోయినా, ఖర్చు పెట్టకపోయినా, సైన్స్ కన్నా 1000 సంవత్సరాలకు ముందే సకల శాస్త్రాలను తలదిన్నేటువంటి అతి విలువైన తన వాక్యాన్ని బైబిల్ ద్వారా విశ్వ మానవాళికి ప్రకటించాడు. కావున క్రైస్తవ్యం అనేది మతం కాదు, మోక్షానికి మార్గం, మనం చేరేటువంటి గమ్యానికి దిక్సూచి. బైబిల్ను మత గ్రంథంగా కాకుండా జ్ఞాన గ్రంథంగా అందరూ కూడా ఉపయోగించాలి, ఆదరించాలని అందరిని కోరుతున్నాం. అట్టి విలువైనటువంటి గొప్ప జ్ఞానము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.